ఇంద్రుడికి అంతవరకు బాగుందండి, ముల్లోకాల ఐశ్వర్యం లభించింది. పైగా ఈ మధ్యనే జంభాసురుడనే రాక్షసుని సంహరించాడు, అందుకు ఊరేగింపు గారికి. అది ఆ ఊరేగిస్తూ వెళ్తున్నాడు ఏనుగు మీద కూర్చొని. కాస్త సక్సెస్ వస్తే అహంకారం ఎంత వస్తుంది కథలో మనం తెలుసుకోవాలి. ఇక్కడ అంతా మన నిర్వాహం అనుకుంటాం. అదే కాస్త ఓటం వచ్చింది అనుకోండి ఏం చేస్తామండి? దురదృష్టం, అది మన చేతుల్లో లేదు, అది మాత్రం భగవంతుడికి అప్పగించేస్తాం. అదే సంపదలు వచ్చాయనుకోండి అది మన నిర్వాహం, అది వచ్చింది బాధ. విజయం సాధిస్తే మనది, అపజయం వచ్చింది అనుకోండి కలిసి రాలేదండి అది. మరి జయం వచ్చినప్పుడు అప్పుడు కలిసి వచ్చిందండి. భగవంతుడు కటాక్షించాడు అనుకోగలమా? అనుకోవాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఇంద్రుడికి అసలే విజయపు మత్తు, సంపదల మత్తు రెండున్నాయండి ఇక్కడ. అధికారము, సంపద, యవ్వనము, ఈ మూడు వచ్చాయా? ఇంకా చిన్న పెద్ద ప్రసాదం పదార్థం తేడా తెలియదు. అందుకే దూర్వాసు ఇచ్చిన ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా ఎప్పుడైతే ఏనుగు కుంభస్థలం మీద పెట్టాడో దాని పేరు అసలు మదగజం. తన మీద కూర్చుని రాజుగారిని మించిపోయిన మదం దానికి. అది ఆ పువ్వుల్ని ఏదో చిరాకు పడుతోందని తెలిసి ఆ దండని కింద పెట్టి కాలుతో తొక్కిపోయింది అది. అది చూసి దూర్వాస మహర్షి వెంటనే శపించాడు, ఓరి భ్రష్టుడా, ఎవరి ప్రసాదం వల్ల నీకు సంపద లభించిందో వాడి ప్రసాదాన్ని నువ్వు తృణీకరించేవి గనక అతడి ప్రసాదంగా లభించిన ఐశ్వర్యాలు నీటి పాలవుతాయి. ఇన్ని ప్రసాదాలు కనుక కన్ఫ్యూజన్ అయిందా? మరొక్కసారి వాక్యం చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలా అర్థం చేసుకోవాలో చెప్పుకుంటూ పెడుతున్నాం. కథ ఎక్కడైనా దొరుకుతుంది, ఎలా అర్థం చేసుకోవాలో సూత్రాన్ని దొరికించాలి ప్రయత్నం తెలుసుకోండి. ఏం చెప్తున్నాడు? ఎవరి ప్రసాదం వలన నీకు సంపదలు లభించాయో అతడి ప్రసాదాన్ని నువ్వు తృణీకరించేవి కనుక అతడి ప్రసాదం వల్ల లభించిన సంపదలన్నీ నీటి పాలవుతాయి. వెంటనే కిందకి దిగి కాళ్ళ మీద పట్టాడు. మనకు అలుగు సామెత ఉంది, అందితే జుట్టు, అందకపోతే కాలు. కాళ్ళ మీద పట్టాడండి మహానుభావుడు. ఇక్కడ తెలిసి వచ్చింది ఇక్కడ వెంటనే ఆ కోరిక, అద్భుతమైన కోరిక కోరుకున్నాడు ఇంద్రుడు. మహాత్ములకి కొద్దిగా పొరపాటు చేసిన బుద్ధి చెప్తే వెంటనే మార్పు వస్తుందండి, తెలుసుకోవాలి. మహాత్ములకి మామూలు వాళ్ళకి ఇది తేడా. మామూలు వాళ్ళకి ఎన్ని చెప్పినా ఎక్కడ వేసిన వంగలు అక్కడే. మహాత్ములకి తప్పు చేసిన పొరపాటున ఇలా అంటే అలా బుద్ధి వస్తుంది అది. కానీ ఇంద్రుడు మహాత్ముడు అని ఏం అనకూడదు. వెంటనే దూర్వాసుడు పాదాల మీద పడ్డాడు. పడి ఏమంటున్నాడు? సంపద పోతుందన్న బాధ కాదు, ఇక్కడ ఇంద్రుడు అడిగిన కోరిక జాగ్రత్తగా వినవలసినది. సంపద పోతుందని, పోయిందని, తిరిగి రావాలని నా బాధ కాదు, నా బుద్ధి ఎందుకు ఇంత అజ్ఞానంతో ప్రవర్తించిందని బాధపడుతున్నాను. ఇకపై నాకు ఈ అజ్ఞానం రాకూడదు, నేను బుద్ధి కలిగి ఉండాలి, ఆ విధంగా దీవించవయ్యా దూర్వాస అని పాదాల మీద పడ్డాటండి. ఎంత విశేషమైన మాట చెప్పాడో చూడండి ఇక్కడ, అద్భుతమైన మాట అది. అందుకు ఇంద్రుడు గొప్పవాడయ్యాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపము చెంది పాదాల మీద పడ్డాడో అది చాలా ముఖ్యమైన అంశం. ఏడుస్తున్నాడు దూర్వాసుడి పాదాల మీద పడి. అప్పుడు దూర్వాసుడు వారు అన్నారు, నా పాదాల మీద పడితే నీకేమొస్తుంది అయ్యా, వెళ్ళి నీ గురువు పాదాల మీద పడన్నట్టండి. చాలా అద్భుతమైన విషయం ఇక్కడ అది. ఎవడో చెప్పించినా గురువు బాగు చేయగలడు, చాలా గొప్ప విషయం అది. గురువుగారి దగ్గరికి వెళ్ళి అన్నాడు. అంతేగాని ఆయనే చెయ్యి పట్టుకున్న పద విష్ణువు దగ్గర తీసుకెళ్తానని తీసుకెళ్లేదు దూర్వాసుడు. అరే వైకుంఠంకి వెళ్ళి విష్ణువు పాదాల దగ్గర నుంచి పూలదండ తెచ్చిన దూర్వాసుడు చక్కగా ఈయన గారు చెయ్యి పట్టుకుని ఈయనే తీసుకెళ్ళొచ్చుగా విష్ణువు వద్దకు, ఈయన పని చేయలేదు. బృహస్పతి వద్దకు వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే నీ గురువును నువ్వు ఆశ్రయించు, నా దగ్గర చెప్పినట్టు నీ తప్ప ఆయన దగ్గర చెప్పు, ఆయన పరిష్కార మార్గం చెప్తానని చెప్పి వెళ్ళిపెట్టాడు.